హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పు లడాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలపై పదమూడవ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే భారత్ చేసిన సూచనలకు చైనా అంగీకరించలేదు సరికదా ఎటువంటి ప్రతిపాదన చేయలేదని భారత సైన్యం ప్రకటించింది ఇదిలా ఉండగా భారత్పై మరోసారి డ్రాగన్ తన అక్కసు వెల్లగెక్కింది సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహాలను చైనా అధికారిక మీడియా తప్పుబట్టింది ఇష్టానుసారంగా భారత్ సరిహద్దులను నిర్ణయిస్తోందంటూ గ్లోబల్ టైమ్స్ దుయ్యబట్టింది సరిహద్దు విషయంలో భారత్ వి అవాస్తవిక డిమాండ్లని ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు చైనా తలొగ్గదని వ్యాఖ్యానించింది అంతేకాదు భారత్ తన శక్తికి మించి ఊహించుకుంటోందని యుద్ధానికి దిగితే భారత్ నష్టపోవడం ఖాయమంటూ అహంకారాన్ని ప్రదర్శించింది భారత్ అసమంజసమైన అవాస్తవ డిమాండ్లు చర్చలకు విఘాతం కలిగించిందని ఆరోపించారు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి సీనియర్ కల్నల్ లాంగ్ షావోవా మాట్లాడుతూ పరిస్థితిని తప్పుగా అంచనా వేయడానికి బదులుగా చైనా భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని భారతదేశం గౌరవించాలని వ్యాఖ్యానించారు బలగాల ఉపసంహరణపై భారత్ చైనా మధ్య ఆదివారం జరిగిన కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్లో జరిగిన ఈ చర్చల్లో బలగాల ఉపసంహరణతో పాటు పలు అంశాలను లేవనెత్తిన భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న చైనా ఏకపక్ష చర్యలను ప్రస్తావించినట్టు ఆర్మీ తెలిపింది సరిహద్దుల్లో శాంతి పునరుద్దరణకు చైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని నొక్కి చెప్పింది గత జూన్లో జరిగిన ఘర్షణల కారణంగా కొద్ది రోజులుగా భారత భూభాగంలోని చైనా చర్చకు వస్తున్న ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండటంతో భారతదేశ భద్రతా విభాగం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చైనా సరిహద్దులు చైనా సరిహద్దులు దాటి భారత్ లోకి చెరబడకుండా నిరంతర నిఘాను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసింది ఈ నేపథ్యంలోనే చైనా కదలికలను గుర్తించి అడ్డుకట్ట వేసేందుకు అస్సోంలోని మిసామరీ ఆర్మీ ఏవియేషన్ బేస్ వద్ద హెరాన్ మార్క్ వన్ డ్రోన్ ను నిఘా కోసం సైన్యం మోహరించింది భారత్ ఈ డ్రోన్లను ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకుంది హెరాన్ మార్క్ వన్ డ్రోన్ దాదాపు ముప్పై వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతూ సరిహద్దుల్లో చైనా ఆర్మీ కదలికలను పసిగట్టడంలో కీలక పాత్ర పోషించనున్నాయి డ్రోన్ సహాయంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రు సైన్యం కదలికలు చేపడుతున్న సన్నాహాలు నిర్మాణాలను పర్యవేక్షిస్తూ భారత భూభాగాన్ని కాపాడుకోవడానికి సైన్స్ అవసరమైన సమాచారాన్ని ఇవ్వనుంది ఇటీవల భారత ఆర్మీ ఇజ్రాయిల్ నుంచి హెరాన్ మార్క్ టూ డ్రోన్ల కొనుగోలుకు సైతం ఒప్పందం కుదుర్చుకుంది ఈ డ్రోన్లు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎక్కువ ఎత్తు సుదూర ప్రాంతాల వరకు ప్రయాణించే సామర్థ్యం వీటి సొంతం కాగా గతేడాది జూన్ లడాక్ లోని గాల్వాన్ లోయలో భారత్ చైనా దళాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నాటి నుంచి వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య పదమూడు పాటు చర్చలు జరిగినా రాలేదు